Hi, hello everyone. Welcome back to Raji Homestyle. Ivaldi Raji Homestyle lo Thalimpu dinusulni kalupukovatam andi. Veetini Popu dinusulu ani kuda pilustaru. Temparing seeds ani kuda pilustu untarandi. How to mix temparing seeds anamata. Maamuluga manam chese prati recipe ki popu vestu untamu. అలా పోపు వేసేటప్పుడు కొన్ని పోపు దినుసుల్ని యాడ్ చేస్తూ ఉంటాము. ఇలా పోపు దినుసులు వేయటం వల్ల ఆ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పోపు దినుసుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలుపుకుంటూ ఉంటారు. కొద్దిమంది అయితే సపరేట్గా పెట్టేసుకుని పోపు వేసేటప్పుడు కాసిన్ని కాసిన్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. అలా కూడా చేస్తూ ఉంటారు. నేనైతే అన్నింటినీ కలిపి పెట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. ఈ పోపు దినుసుల్ని ఏ మోతాదులో కలుపుకుంటే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది, ఎంత మోతాదులో వీటిని కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. పోపు దినుసులు కలుపుకోవటానికి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కాసిన్ని మెంతులు కావాలండి. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం తాలింపు దినుసుల్ని చక్కగా కలిపేసుకోవచ్చు. నేనైతే ఈ తాలింపు దినుసుల్ని చాట్లో కలుపుతున్నాను. మీరు ఏదైనా మిక్సింగ్ బౌల్లో అయినా కలుపుకోవచ్చు. మొదటగా 1 కప్పుమైన ఆవాలు, అలాగే 1 కప్పుమైన శనగపప్పు, 1 కప్పుమైన ఉద్దిపప్పును తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు ఉద్దిపప్పుని 1/2 కప్పుమైన అయినా తీసుకోవచ్చండి. పోపు దినుసులు పోపు అనేది హెవీగా కనిపించాలి అనుకుంటే ఈ శనగపప్పు ఉద్దిపప్పుని 1 కప్పుమైన తీసుకోవచ్చు. మీడియంగా ఉంటే చాలు అనుకుంటే 1/2 కప్పుమైన అయితే చాలండి. అలాగే 1/4 కప్పుమైన జీలకర్రని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో ఒకసారి చక్కగా కలిపేసేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత చక్కగా సెరిగేయండి. ఈ ఆవాలు, మెంతులు, శనగపప్పు, ఉద్దిపప్పులలో ఏవైనా నలకలు కానీ ఏవైనా ఇసుక అనేది సన్న రేణువులలో ఉంటే గనక ఇలా సెరగటం వలన పక్కకొచ్చేస్తుంది. ఇలా చక్కగా సెరిగేసిన తర్వాత వీటిని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి కనీసం 5-6 నెలల పాటు నిల్వ ఉంటాయి. పోపు వేసేటప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని కాకుండా ఇలా అన్నింటినీ కలిపిన వాటిని వేసుకోవటం చాలా మంచిది. ఇంతేనండి పోపు దినుసుల్ని కలుపుకోవటం. ఈజీ వేలో కలిపేసుకోవచ్చు. చక్కగా 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. పెద్దలు పోపు దినుసుల్ని ఇలా కలుపుకొని పెట్టుకోవటం ఒక అలవాటుగా మార్చేశారండి. ఇవన్నీ ఆయిల్లో వేగటం వల్ల మనం చేసే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. వీటన్నింటినీ మనం ఒక్కొక్కటిగా వేయించుకొని తినలేము. ఇలా తాలింపులల్లో, వేపుళ్ళల్లో వేసుకొని తినటం వలన వండే కూరకి రుచి వస్తుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. పెద్దలు అందుకే చెప్పారేమో పోపు దినుసులను అన్నింటినీ కలిపి పోపు దినుసులుగా పేరు పెట్టి పోపులల్లో వేసుకోమని చెప్పారేమో. మన హెల్త్కి మంచిది కాబట్టి అలా చెప్పారు. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని సపరేట్గా కాకుండా ఇలా పోపు దినుసులుగా కలిపి పెట్టుకుని మనం వండే రెసిపీలో ఆయిల్లో 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ అయినా వీటిని అన్నింటినీ కలిపి వేసి మనం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ పోపు దినుసులు కలుపుకోవటం వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.